హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రావ్య స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కేజీ వరకు పీతల్ని తీసుకొని వాటిని మనం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వాటిని మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అవి మనం క్లీన్ చేయకపోతే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అవసరమైతే పసుపు వేసి వాటిని బాగా బాయిల్ చేయాలి. ఇలా చేసేసిన తర్వాత మనం వాటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే గుప్పుడన్ని, వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచీల అల్లం ముక్క, 2 ఇంచీల దాల్చిన చెక్క, ఒక 3 ఏలకులు, 4 నుంచి 5 లవంగి మొగ్గలు వేసి వాటిని పేస్ట్లా చేసుకోవాలి. చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి దాంట్లో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 5 పచ్చిమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకు వేసి కొంచెం వాటి స్మెల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ముందుగా చేసిన మసాలా పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని అది మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, లేదంటే మీ రుచికి తగినంత 2 టేబుల్ స్పూన్స్ కారం. మనకి పీతల కూరకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇవి బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కొంచెం ఉడికించి పక్కన పెట్టుకున్న పీతల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచిన చింతపండు గుజ్జు తీసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక 200 ml వరకు చింతపండు రసం, అలాగే ఇంకొక 100 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ని, తక్కువ కావాలి అంటే తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేవైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.